నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది, నాకు చాలా కోల్డ్ ఉంది, సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యా హాయ్ ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఇలా ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనే ఒక సెక్షన్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ చేయండి. యా ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అంటే ఏంటి బ్రో అనేది ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైమ్ మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ తగ్గిపోతుంది బ్రో, అంటే ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది కూడా అడుగుతున్నారు. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అసలు ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనే ఈ సెక్షన్ ఏంటి, అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు సెక్షన్ ని తీసుకొచ్చింది, అసలు మన ఫాలోవర్స్ ఎందుకు ఈ విధంగా డ్రాప్ అవుతున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ గా చెప్తా, యూనో. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, అదే మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్. యా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనే సెక్షన్ ఎక్కడ మనకి ఆన్ లో ఉంటుంది అనేది చూపిస్తా. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా, ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేసిన. సో ఇట్లా జస్ట్ కిందకి వెళ్తే ఇక్కడ చూడండి ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్లాగ్ ఫర్ రివ్యూ అని ఉంది. సో ఇది మనకు బై డిఫాల్ట్గా చాలా మందికి ఆన్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఎట్లా సపరేట్ అవుతుందో చూపిస్తా. సో ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్ చూడండి 41.8K ఉన్నారు. సో దీన్ని ఓపెన్ చేస్తే అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్రియేటర్స్ అనే సెక్షన్ సపరేట్ ఉంది, ఇక్కడ ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అని ఉంది. యూనో ఇంతకుముందు అక్కడ ఏదైతే ఆన్లో ఉందో ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అనేది అది ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అనే ఈ సపరేట్ ఒక సెక్షన్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఇది ఇక్కడ స్పామ్ ఫాలోవర్స్ అనేది ఉండేది ఆ సెక్షన్, దాని పేరు మార్చి ఇప్పుడు ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అని పెట్టారు అంతే. సో ఇట్లా మనం దీన్ని కనుక ఓపెన్ చేస్తే సో ఇక వీళ్ళందరూ కూడా మనకి ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అంటే స్పామ్ ఫాలోవర్స్ కింద కన్సిడర్ చేయబడ్డ అకౌంట్సే ఇవన్నీ, మొత్తం 1800 అకౌంట్స్ ఉన్నాయి. యూనో అంటే వీళ్ళు మనకి ఇప్పుడు డైరెక్ట్ ఫాలోవర్స్ లిస్ట్లో కాకుండా ఇవన్నీ ఫేక్ అకౌంట్స్, బాట్ హెల్ప్ తోటి ఫాలోవర్స్ తెచ్చుకున్న అకౌంట్స్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ చెప్తుంది. సో ఇందులో నుంచి ఏ అకౌంట్ రియల్ అకౌంటు, ఏ అకౌంట్ ఫేక్ అకౌంటు అనేది మనమే రివ్యూ చేసుకొని వీళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు మన రియల్ ఫాలోవర్స్ లిస్ట్లోకి వస్తారన్నట్టు, సింపుల్. సో ఫస్ట్ మనం ఈ అకౌంట్ని చెక్ చేద్దాం, ఇది మనకి ఫ్లాగ్డ్ అకౌంట్ కింద కన్సిడర్ చేయబడ్డది అంటే స్పామ్ అకౌంట్ కానీ లేదంటే ఫేక్ అకౌంట్ కానీ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇది నాకైతే ఫేక్ అకౌంట్ లాగైతే అనిపించట్లేదు, బికాజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు చేసిన పోస్ట్లన్నీ మనకు కనబడుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు స్టోరీ కూడా పెట్టిండ్రు, సో పోస్ట్లకి తగ్గట్టు ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ మందిని కూడా ఫాలో చేస్తున్నారు. సో ఇది ఏ విధంగా చూసుకున్నా మనకి రియల్ అకౌంట్ లాగానే అనిపిస్తుంది. ఇలా అనిపించినప్పుడు ఏం చేయాలి అనంటే జస్ట్ బ్యాక్ వచ్చి వీళ్ళను ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోండి నాట్ స్పామ్ ఆర్ ఇర్రిలవెంట్ అని ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసింది అనుకో. సో చూడండి వీళ్ళు మన ఫాలోవర్స్ లిస్ట్ లాగా యాడ్ అయిపోతారు అన్నట్టు. ఇప్పటి నుంచి వీళ్ళు ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ కాదు, మన మెయిన్ ఫాలోవర్స్ లిస్ట్లోకి వచ్చేస్తారు, రియల్ ఫాలోవర్స్ లాగా ఉంటారు అన్నట్టు. యూనో ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది, భలే దొరికింది కదా, ఇది నాకు ఎందుకో ఫేక్ అకౌంట్ అనిపిస్తుంది. ఇది నిజంగానే ఫేక్ అకౌంట్. ఫేక్ అకౌంట్ అంటే మనమే మనకి సెకండరీ అకౌంట్ లాగానో థర్డ్ అకౌంట్ లాగానో ఇంకేదో ఒకటి క్రియేట్ చేసుకుంటాం కదా, సో అలాంటి అకౌంట్ ఇది. యూనో సో ఇది మనకి ఫేక్ అకౌంట్ లాగా అనిపించింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ అకౌంట్ వాళ్ళు ఉన్నా ఒకటే మనకు లేకున్నా ఒకటే, ఎందుకంటే వీళ్ళకైతే మన కంటెంట్ ఎట్లాగో రీచ్ అవ్వదు, రీచ్ అయినా వీళ్ళు రియాక్ట్ గారు. సో అట్లాంటి టైంలో ఏం చేయాలి, వీళ్ళని ఇక్కడ నుంచి రిమూవ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రిమూవ్ చేయాలా అని అడుగుతుంది, రిమూవ్ చేసేయండి. సో వీళ్ళు మన ఫాలోవర్స్ లిస్ట్లో నుంచి, ముఖ్యంగా ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనే సెక్షన్ల నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. మన రియల్ ఫాలోవర్స్ లాగా కూడా వీళ్ళు ఉండరు, వీళ్ళు అసలు మన ఫాలోవర్స్లోనే ఉండరు. సో ఈ విధంగా మనం వాటిని రివ్యూ చేసి వీళ్ళు రియల్ ఫాలోవర్సా ఫేక్ ఫాలోవర్సా, స్పామ్ జనరేట్ చేసే ఫాలోవర్సా అనేది చూసుకొని వాళ్ళని అక్కడ నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ మనం వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకా అందరికీ మేజర్గా వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఎందుకు మరి ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ కింద కన్సిడర్ చేస్తుంది ఈ అకౌంట్స్ని అనే డౌట్ ఉంటుంది. సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కొంతమంది అడిగిండ్రు ఏంటంటే బ్రో నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నా కూడా మీ కంటెంట్ మాకు రావట్లేదు బ్రో, అంటే నేను మీ ఫాలోవర్ లాగా ఉండలేకపోతున్నా, వై బ్రో అని చెప్పేసి అంటున్నారు. సింపుల్ ఏం లేదండి, ఇప్పుడు నా అకౌంట్ ఉందనుకో, నేను నా ఇన్స్టాగ్రామ్లో తరచుగా స్పామ్ జనరేట్ చేసింది అనుకో, అంటే ఇప్పుడు ఒక రీల్ చూస్తా లైక్ కొడతా, నెక్స్ట్ రీల్ చూస్తా లైక్ కొడతా, నెక్స్ట్ రీల్ చూస్తా లైక్ కొడతా, ఇలా గ్యాప్ లేకుండా లైక్స్ చేసినప్పుడు యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ రెస్ట్రిక్టెడ్ ఫర్ 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ అని మనకి ఇట్లా ఫ్లాష్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. అంటే ఆ గడిచిన మీకు ఎంత పీరియడ్ అయితే ఇచ్చిందో ఆ అవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయేదాకా మీరు లైక్ చేయలేరు, ఎవరిని ఫాలో కూడా చేయలేరు. లేదంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎవరినైనా తిట్టడం కానీ లేదంటే డిబేటబుల్ పాయింట్స్ లాగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అట్లా కామెంట్ చేసినా కానీ ఎవరైనా మిమ్మల్ని ఈ కామెంట్ని రిపోర్ట్ చేస్తారు, మీరు నన్ను తిడతాడు అని ఇప్పుడు మీరు నా కింద ఏదైనా బ్యాడ్ కామెంట్ పెట్టిండ్రు అనుకో, నేను రిపోర్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మీ అకౌంట్ ఆ టైంలో కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీ అకౌంట్ని చెక్ చేసి మీ అకౌంట్ని స్పామ్ కింద కన్సిడర్ చేస్తారు. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే స్పామ్ కింద కన్సిడర్ చేయడానికి చాలా మంది ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ లైక్స్ని ట్రై చేస్తూ ఉంటారు.
ఉంటారు. అంటే వాళ్ళ ఫాలోవర్స్ కౌంట్ పెంచుకోవడానికి ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ ఐడిని అక్కడ పేస్ట్ చేసి అక్కడ నుంచి రోబోట్ హెల్ప్ ద్వారా, అంటే బాట్స్ హెల్ప్ ద్వారా ఫాలోవర్స్ వచ్చేలా చేసుకోవడం. అట్లా చేసుకున్నా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది. అందుకనే ఇంతకుముందు ఇది స్పామ్ ఫాలోవర్స్ అనే లిస్ట్ ఉండేది, ఇక్కడ దాని పేరు అలా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లాగ్డ్ కింద పడేసింది అన్నట్టు ఈ అకౌంట్స్ అన్నిటిని. సో అందువల్ల మీరు నన్ను ఎప్పుడైనా ఫాలో చేసినా కానీ మీది కనుక స్పామ్ అకౌంట్ అయిందనుకో, అప్పుడు నా కంటెంట్ ఏది మీకు సజెస్ట్ చేయదు ఇన్స్టాగ్రామ్, మీరు నా ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ కిందకి వెళ్ళిపోతారు అన్నట్టు. అండ్ బై ద వే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక రిమూవ్ అవ్వాలని కనుక క్లిక్ చేసిందనుకో ఒక దెబ్బతో మొత్తం అందరు వెళ్ళిపోతారు. ఇట్లా కనుక జరిగిందనుకో అప్పుడు మీకున్న ఫాలోవర్స్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది, బికాజ్ ఇందులో రియల్ ఫాలోవర్స్ కూడా ఉండి ఉండొచ్చు. ఇందాక మనం చెక్ చేసినాం కదా వాళ్ళు రియల్ ఫాలోవర్స్ అని. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనే ఈ సెక్షన్ ఏదైతే ఉందో, సో ఇందులో ఒక్కొక్క అకౌంట్ని మీరు మాన్యువల్గా చెక్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తారో రిమూవ్ చేస్తారో మీ ఇష్టం, బట్ ఓవరాల్గా మాత్రం రిమూవ్ అనేది కొట్టకండి. మీకున్న 1818 ఫాలోవర్స్లో చాలా మంది కూడా లెస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనేది లిస్ట్లో చేర్చి ఓకే ఫైన్ బాగానే ఉంది. మరి ఎందుకు ఫాలోవర్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది? చాలా మందికి ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉంటారు కదా, సో అట్లెందుకు అవుతుంది అని చెప్పేసి అంటే సింపుల్ ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ అనేది ఎప్పటికప్పుడు అన్ని అకౌంట్స్ని ఆర్ మీ ఫాలోవర్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే దాన్ని రివ్యూ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా, లేదంటే వీడి మీద ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఎక్కువగా స్ట్రైక్స్ పడుతున్నాయా, లేదంటే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా ఫేక్ జనరేట్ చేస్తుందా, అంటే స్పామ్ క్రియేట్ చేస్తుందా, ఇవన్నీ చూస్తారు. ఇట్లా చూసినప్పుడు ఇలాంటి అకౌంట్లను అన్నింటిని డిసేబుల్ ఆర్ డిలీట్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. సో అట్లా డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాడు కనుక మీ ఫాలోవర్స్ లిస్ట్లో కనుక ఉన్నాడు అనుకో, మీకు 100 ఫాలోవర్స్ ఉన్నారనుకో, అందులో 2-3 ఇట్లాంటి ఈ ఫేక్ అకౌంట్ల కిందకి వచ్చినాయి అనుకో, వాటిని డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసినప్పుడు మరి ఆబ్వియస్లీ మీ ఫాలోవర్స్ కౌంట్ తగ్గిపోతుంది కదా. సరే ఇప్పుడు ఇంకా అందరికీ ఏమనిపిస్తుంది అంటే అసలు ఇన్స్టాగ్రామ్కి ఏం పని లేదా, ఎందుకు ఇట్లా ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ని సపరేట్ చేయడం ఏంటి, ఈ స్పామ్ ఫాలోవర్స్ని సపరేట్ చేయడం ఏంటి, ఎందుకు అందరిని ఒకటే దగ్గర ఉంచితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇది యాజ్ ఎ క్రియేటర్గా మాకు ఇలా చేయడమే బెస్ట్, అంటే ఇది మాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకో చెప్తా, అంటే ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్లో ఫేక్ ఫాలోవర్స్ కూడా ఉండి ఉండొచ్చు కదా. సో మీకు అర్థం కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 200 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, 100 ఫాలోవర్స్ ఏమో రియల్ ఫాలోవర్స్ యాక్టివ్ యూజర్స్, ఇంకొక 100 ఫాలోవర్స్ ఏమో ఫేక్ ఫాలోవర్స్ అంటే ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనుకోండి. సో ఇలాంటి టైంలో నేను ఒక రీల్ పెట్టింది అనుకో, ఇన్స్టాగ్రామ్ నా ఫాలోవర్స్లో కనీసం ఫస్ట్ 100 మెంబర్స్కి ఆర్ 10% మందికి రీచ్ చేస్తుంది, అంటే ఈ 200లో 20 మందికి షేర్ చేస్తుంది నా రీల్ని ఫస్ట్ అప్లోడ్ చేయగానే. సో అలా రీచ్ అయిన ఈ 20 ఫాలోవర్స్లో 2% అన్న మన రీల్ మీద వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, అంటే లైక్ చేయడమో కామెంట్ చేయడమో సేవ్ చేయడమో షేర్ చేయడమో ఇలా ఏదో ఒకటి చేయాలన్నట్టు. అయితే ఇప్పుడు దరిద్రానికి అందులో 10% అంటే 20 మందిలో 2, ఆ ఇద్దరులో దరిద్రానికి ఒకడు ఒరిజినల్ ఫాలోవర్ ఒకడు ఫేక్ ఫాలోవర్ అయింది అనుకో, ఒరిజినల్ ఫాలోవర్ అయితే రియాక్ట్ అవ్వచ్చు వాడి ఇష్టం, ఫేక్ ఫాలోవర్ అయితే అట్లీస్ట్ రియాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏమవుతుంది, అరే నీ లెక్క ప్రకారం నేను ఎంత మందికి పంపించాలో అంతమందికి పంపించిన, ఫేక్ అకౌంట్ కాబట్టి రియాక్ట్ కారు, మరి రియాక్ట్ అవ్వకపోవడం వల్ల మన రీల్ ఎక్కువ మందికి రీచ్ చెయ్యదు. ఎందుకంటే దానికున్న అల్గారిథం ప్రకారం ఖచ్చితంగా మన 10% మంది రియాక్ట్ అవ్వాలి ఆ రీల్ మీద, అప్పుడే ఇంకెక్కువ మందికి చూపిస్తుంది. అట్లా 10% మంది రియాక్ట్ అవ్వకపోయినానుకో ఆ రీల్ ఎక్కువ మందికి చూపించదు, అసలు సజెస్ట్ చెయ్యదు, ఆ రీల్ పడిపోతుంది. సో కాబట్టి ఇందువల్లనే మీరు ఏదైనా రీల్స్ పెట్టినా కూడా దానికి ఎక్కువ వ్యూస్ రావు. అందుకే ఈ రియల్ ఫాలోవర్స్ని ఫేక్ ఫాలోవర్స్ని సపరేట్ చేసింది, వీళ్ళకి ఫ్లాగ్డ్ అనే పేరు పెట్టింది, వీళ్ళకి రియల్ ఫాలోవర్స్ అనే పేరు పెట్టింది. సో ఈ ఫ్లాగ్డ్లో మనం ఇంతకుముందు చెక్ చేసినట్టు చెక్ చేసేసుకొని ఎవరెవరు మనకు రియల్ ఫాలోవర్స్ అని మనకు అనిపిస్తుందో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఒరిజినల్ ఫాలోవర్స్ కిందకు వస్తారు. సో అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ ఫ్లాగ్డ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు బ్రో మీ కంటెంట్ మాకు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు, యూనో. సో మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఇది అన్నట్టు ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనే దానికి సంబంధించిన కంటెంట్. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలా మంది అడుగుతున్నారు ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ గురించి. సో కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లీడ్ సెంటెన్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.